हाय हेलो फ्रेंड्स ना पेर अंजय्य फ्रेंड्स ई रोज मी मुंदुकु तोर्रूर विलेज लो ओक मंची बेस्ट कंस्ट्रक्षन 140 गजालिल्लु मी मुंदुकु तीसुकोच्चानु फ्रेंड्स ई तोर्रूर विलेज अनेदि విజయవాడ హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి చేరుకోవడానికి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో సాగర్ హైవే ఉంటుంది, రెండు హైవేల మధ్యలో ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వివరాలు తెలియాలంటే వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయదని మా యొక్క మనవి. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు మంచి ప్రాపర్టీ తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుంది ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి మనకు 140 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది, నార్త్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు. మనకు డ్రైనేజ్ వచ్చేసింది, కృష్ణ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్రెండ్స్ ఎలివేషన్ చూసుకుంటే ఎంత చాలా బాగుందో. మనకు మొక్కలకు కూడా అన్ని రకాల పెట్టించి చెట్లు కూడా పెట్టించండు. దీన్ని బట్టి మనకు ఎంత జెన్యును బిల్డర్ అర్థం చేసుకోండి. మనకి ఇది చూసుకుంటే లోపలికి ర్యాంప్ వచ్చేసి కూడా మనకు మంచి గ్రానైట్ తో ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఒక ఇన్నోవా కార్ పట్టక కూడా మనకు పార్కింగ్ లో అన్ని రకాల చాలా బాగుంది. మనకు మా కింద వచ్చేసి గ్రానైట్ వైట్ పరితం చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్. మనకు ఇటు కింద చూసుకున్నట్టయితే మనకు బోర్ పాయింట్, బోర్ కూడా అన్ని రకాల నీళ్లున్నాయి పుష్కలంగా. ఇది వచ్చి మనకు 2000 కెపాసిటీ గల సంప్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేస్ అని చెప్పుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు ఈస్ట్ అవుతుంది. ఈస్ట్ కూడా మనకు 4 ఫీట్ల గల్లి ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్ ఉన్నాయి చూసుకోండి ఫ్రెండ్స్. మనకు ఇందులో మనకు ఎలివేషన్ లో కూడా ఎంత చాలా మంచి బుద్ధుని బొమ్మతోని చాలా బాగుంది మనకు పార్కింగ్ లో. ఇది మనకు దీని ఇండియన్ టెక్ తో చేయబడ్డది. మనకు చౌకట్లు కానీ డోర్లు కానీ పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైటింగ్ తోని మంచి లుకింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళడానికి మనకు 3 నుంచి 3.5 మెట్లు ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద మెట్లు. మెట్ల కింద కూడా మనకు ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునేటట్టు వాష్ ఏరియా పెట్టుకుంటూ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి లోపల ఎలా ఉందో చూద్దామండి. మనం నార్త్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయినా చూసుకోండి మనకు ఇల్లు సైజులు 23.4, ఇటు లోత్ వచ్చేసి మనకు 54. ఇంత మంచి సైజులు ఉంది కాబట్టి మనకు ఏదైతే ఇది చూసుకుంటున్నారో మనకు ఈ డైనింగ్ ఏరియా కానీ ఈ హాల్ కానీ చాలా బ్రహ్మాండంగా కుదిరింది. ఏదైతే చూసుకుంటున్నారో ఇది టీవీ పాయింట్. ఇక్కడ మనకు వాష్ ఏరియా వేయడానికి ఒక నల్ల ఇస్తారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలకు వాడుకోవచ్చు. రెండు పెద్ద విండోలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడు మనము కిచెన్ లోకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కిచెన్ చూసుకుంటే చాలా బాగుంది. దీని కలర్ల విషయంలో కానీ చాలా మంచి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకు పూజ గది. దీనికి ఆనుకునే కిచెన్ కూడా జరిగింది. ఒక ముగ్గురుండి వంట చేసుకునే విధంగా బ్లాక్ ప్లాట్ఫామ్ తోని అన్ని రకాల మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని అన్ని విండోలు వచ్చేసి మనకు యూపీఎస్సీ విండోలు పెట్టడం జరిగింది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు తొర్రూర్ విలేజ్ లో ఉంటుంది. ఈ తొర్రూర్ విలేజ్ అనేది తుర్కెంజల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఇందులో చూసుకుని మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మంచి టైల్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి మనకు 6x6 బెడ్ ఏరియా కూడా చుట్టూ తిరిగే విధంగా ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం టోటల్ ఫ్లోరింగ్ వచ్చి మార్బుల్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసి లైట్ విషయాలు కానీ మంచి డిజైన్ ఇచ్చారు. అన్ని రకాల సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా యూపీవీసీ విండో ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది చూసుకుంటే మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఈ బిల్డర్ ఎక్కడ కట్టినా కానీ కలర్ విషయంలో కానీ ఫాల్ సీలింగ్ విషయం చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు చూసుకోండి. హాల్లో కూడా ఎంత మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందో. మనకు ఇక్కడ చైన్ కడుకునే విధంగా ఒక వాష్ బేస్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా సైజులు బాగున్నాయి కాబట్టి రెండు దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా కానీ మనకు ఇందులో ఒక వాల్ కూడా మంచి ఒక హైలైట్ చేశారు. ఆయన ఫాల్ సీలింగ్ కూడా మంచి లైట్లతో కలర్తో చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకు వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారు. అన్ని రకాల సెల్ఫ్లు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇల్లు వచ్చేసి 140 గజాల్లో ఉంది, నార్త్ ఫేస్ లో ఉంది, 2 BHK. ఒకసారి చూశారు కదా, ఇల్లు పూర్తి వివరాలు టెర్రస్ పైకి వెళ్ళి అందిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం చూసుకోండి. అన్ని ఇండ్ల మధ్యలో ఉంటుంది ఇది. దీని ఇల్లుకు అతి దగ్గరలో మనకు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ చాలా దగ్గర ఉంటుంది. తొర్రూర్ విలేజ్ లో అయితే మీకు తెలిసిందే. మనకి ఇక్కడ దగ్గరలో ఇంజాపూర్ లో అకాడమిక్ హై స్కూల్ చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇంకా మంచి మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అతి దగ్గరలో ఉంటాయి. మంచి వెల్ సెటిల్డ్ కాలనీలో ఉంటుంది. ఇక మనం ఈ బిల్డింగ్ రేట్ గురించి మనం మాట్లాడుకుంటే 75 లాక్స్ చెప్తున్నారు. ఇంకా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది, ఇది ఫైనల్ రేట్ కాదు ఫ్రెండ్స్. మీరు ఈ ఇల్లుకు రావాలన్నా ఇల్లు గురించి ఇంకా పూర్తి వేళ కావాలంటే పైన నా నంబర్ స్క్రోల్ అవుతుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే ఇల్లు చూపించకుండా ప్రతి విషయం మీకు దగ్గరుండి వివరిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక బ్యాంక్ లోన్ పరంగా చూసుకున్నట్టయితే మాకు 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్ లో మీకు 75% అయితే లోన్ వస్తే దాని గురించి ఎలాంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి మీ ముందుకు మంచి మంచి ప్రాపర్టీ ఇస్తున్నందుకు మీ నుంచి కోరుకుంది ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు చేసుకోవడానికి తీవరడానికి ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరని మా యొక్క మనవి. సదా మీ సేవలు అంజయ్య.
తిరిగి మరొక వీడియో కలవాలి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.